హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే తాజాగా రైతు బంధుకి సంబంధించి సమాచారం వచ్చింది. మీకోసం ఈ అప్డేట్ని తీసుకొచ్చాను. మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తద్వారా మీకు చాలా స్పష్టంగా మీ యొక్క పట్టా కలిగిన భూమికి ఎప్పుడు రైతు బంధు రావచ్చు అనేది క్లారిటీ వస్తుంది. అలాగే రైతు బంధు అసలు ఇప్పటివరకు ఎంతమందికి వేశారు, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అనే క్లారిటీ కూడా మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. మీరు ఇదంతా తెలుసుకోవాలి అంటే వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, అన్న మాకు ఇన్ని కుంటల భూమి కలిగి ఉన్నది, మాకు రైతు బంధు రాలేదు అని. సో నేను ఆల్రెడీ వీడియోలో మీకు రైతు బంధుకి సంబంధించి సమాచారం అందిస్తున్నాను, కాబట్టి తద్వారా తెలుసుకున్న తర్వాత అవి కాకుండా ఇంకేమైనా సందేహాలు ఉంటే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క కామెంట్ల గురించి నేను సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కూడా కామెంట్ చేయండి. వస్తే ఎస్ అని చెప్పి, రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చేసినట్లయితే 3 రోజుల క్రితం ఒక ప్రకటన ఉన్నది. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో రైతులకి సంబంధించిన రైతు బంధుపై ఒక అప్డేట్ని తీసుకొచ్చారు. అదేంటిది అనేది చూసుకున్నట్లయితే, రైతు బంధు డబ్బులు ఇవ్వట్లేదు అనే ఏవైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయో దానికి సంబంధించి ఈ ఘాటైన వ్యాఖ్యలు అని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. రైతు బంధు డబ్బుల జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జనవరిలో మొదలుపెట్టి 31 మార్చిలోగా చెల్లిస్తామనే అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 డిసెంబర్ నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు స్టార్ట్ అయింది. అయితే ఈ రైతు బంధుని 31 మార్చికల్లా అందరి రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే కావాలి అని అనుకుంటే మాత్రం 15 రోజులలో మేము రైతు బంధు ఇవ్వగలం, కాకపోతే ఉద్యోగస్తుల జీతాలు, వాళ్ళ యొక్క పెన్షన్లు, సంక్షేమ శాఖలకి సంబంధించిన హాస్టల్స్ కావచ్చు, విద్యా వ్యవస్థ, విద్యా సంస్థలు కావచ్చు, తదితరకి డబ్బులు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా మన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను కూడా మీరు పరిశీలించుకోవచ్చు. సో తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గతంలో అప్పుల పాలు చేసిందనే సమాచారాన్ని కూడా ఇక్కడ అందించారన్నమాట. సో ఇప్పుడు మనం రైతు బంధుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు రాబోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 ఎకరాల కింది స్థాయి రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి. ఇక ఇప్పటి నుండి మనకి 3 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు రావాలి. మరి 10 ఎకరాలకే ఇస్తారా, 10 ఎకరాలకు పైకి ఇస్తారా అనేది కూడా వ్యవసాయ శాఖ అధికారుల నుంచి కూడా ఒక స్పష్టత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు పడింది అనేది మీరు ఆలోచన చేయండి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక రైతు బంధు కోసం నిధులు విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా 2-3 రోజులలో అంటే ఈ ఫిబ్రవరి నెల మాసం వరకు కూడా 3 ఎకరాల వరకే రైతు బంధు పడింది. ఓకేనా? కాబట్టి 31 మార్చిలోగా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మార్చిలో ప్రతిరోజు 1 ఎకరం చొప్పున రైతు బంధు డబ్బులు పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కాబట్టి మార్చి చివరి కల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరి ఖాతాలలో 5000 చొప్పున గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగానే రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. ఇదే సమాచారాన్ని మీ మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.